ఈరోజు నేను మా పాపకి న్యూ ఫ్రాక్ కుడతాను. అది ఎలా అంటే మన మాకి క్లాత్ ఓల్డ్ ఫ్రాక్ క్లాత్ చిక్కింది అంటే మా పాప మా ఇంట్లో ఉన్నింది, అది షార్ట్ అయిపోయింది. ఆ పాపకి క్లాత్ మాత్రం బాగుంది చూడండి, ఇంత బాగుంది అనేసి నేను ఇదంతా ఇది బాడీకి వేద్దాము వేరే ఫ్రాక్ అనేసి. ఇది ఓల్డ్ క్లాత్ బాగానే ఉంది కానీ షార్ట్ అయిపోయింది పాపకి, అందుకనేసి ఇది కట్ చేసేసిన. ఇది కట్ చేసేసిన చూడండి, ఇది కట్ చేసేసినానా. ఇది వచ్చేసి మా యొక్కది ఓల్డ్ శారీ, ఈ శారీ ఆఫండ్ ఆఫ్ శారీ, ఇది ఆఫండ్ ఆఫ్ శారీ. ఇది నెట్ క్లాత్ వచ్చింది, ఇది 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 బాటమ్ వేసి ఇది బాడీకి వేస్తే బాగుంటుంది, ఫౌండేషన్ బాగుంటుందని. రెండు వర్క్ వచ్చినాయి కదా, ఇది వర్క్ వచ్చింది, ఇది వర్క్ బాగా డిజైన్ వచ్చింది అనేసి రెండు డిజైన్ వచ్చిందని ఇప్పుడు ఇలా ఫ్రాక్ డిజైన్ చేద్దామని చేసిన. చూసారా, ఇది కట్ చేసేసిన బాడీ అంతా ఇది పోయింది, అందుకని ఇలా మార్చేసినా. ఇదే ఈ లైనింగ్ ఇది బా, దీని లైనింగ్ ఇది కిందకి వేసేస్తా, దీని పైకి వేసేది ఇట్లా బాగా ఉంటుంది చూడండి డిజైన్, లేటెస్ట్గా ఫ్యాషన్ ఉంటుంది. మనకి ఇది బాటమ్ వస్తుంది, ఇది బాడీ వస్తుంది, సరిపోతుంది, బాగుంటుంది. అదేరాన్ని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. కరెక్ట్గా 12 వస్తుంది మనకి, 12 ఇంచులు పెట్టుకుందామండి ఖర్చులతో సహా. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ నెక్ పెట్టుకున్నాం, 2 ఇంచెస్ నెక్. ఇది వచ్చేసి ఇది 2½ షోల్డర్, 2½ నెక్, 2 ఇంచెస్ సంఖ, 2 4½. చెస్ట్ లూజ్ వచ్చి 8 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఓల్డ్ ఫ్రాక్ డిజైన్తో చేస్తాను లేదండి, ఇది ఇది 1 ఇంచ్ విడ్త్ తీసుకొని సంక్రౌండ్ తీసుకోండి. నెక్ నెక్ లెంత్ 3½, ఫ్రంట్ బ్యాక్ 3½ పెట్టుకున్నాం, 2 ఇంచెసే నెక్. కటింగ్ చేసుకున్నాం, క్లాత్ బాగా నచ్చిందండి మాకు ఇది, అందుకోసమని ఎందుకు వేస్ట్ చేయడం అని ఈ విధంగా డిజైన్ చేస్తున్నాం. నెటెడ్ క్లాత్ కదా, సూపర్ ఉంది, కాంబినేషన్ బాగుంటుంది. మా దగ్గర ఉన్న క్లాత్ను మా దగ్గర ఉన్న శారీకి ఇది చాలా బాగా మ్యాచ్ అవుతుంది, అందువలన కూడా అనేసి ఇది ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాం. చూసారా మనకి ఇది కూడా ప్రాక్ పెడతాను. కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను,
ఫ్రాకు ఈ 2 మీటర్లు అంబ్రెల్లా ఫ్రాక్ చేద్దాము అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇది తీసుకోని ఇట్లా ఒకసారి ఫోల్డ్ చేసుకోని ఇప్పుడు మనం ఇదే బాడీ లెంగ్త్ ప్రకారం ఇది 2 హోల్డింగ్స్ ఉంది ఫోర్ చేసుకొని ఈ విధంగా ఇలా తీసుకొని మనకి ఎంత చిన్న చోట ఎక్కువనో తెలుసుకున్నాం చాలా కరెక్ట్గా సరిపోతుంది 7 ఇంచెస్ వచ్చింది ఇలా రౌండ్ చేసుకొని ఇప్పుడు పొడవు చూసుకున్నాం మా పాప ఈ ఫ్రాక్ లెంత్ వచ్చి 34 ఇంచెస్ 34లో మనం దానికి 11 తీసుకుందాం ఖర్చులు యాడ్ చేసి ఖర్చులు తీసేస్తే 11 అవుతుంది ఆ 11 ఇది 34లో 11 తీసేస్తే 23 ఇది ఫోల్డింగ్కి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా 24 తీసుకున్నాం ఈ ఫస్ట్ ఇక్కడ తీసుకోవాలా 24 ఇక్కడ నుంచి 24 టేప్ మార్చుకున్నాను ఇక్కడ నుంచి ఇలా ఆడుస్తా వస్తే చూడండి మనకి ఎంతో పనికిరాదు అనుకున్న ఫ్రాక్ కూడా శారీ క్లాత్ కాబట్టి మనకు కొన్నా బాగుంటుంది కదా హ్యాండ్ లెంత్ 3.5 పెట్టుకున్నాం వచ్చి 4.5 ఎక్స్ట్రా 20 ఇదేం కుచ్చుకోదు అందుకనేసి దీనికి లైనింగ్ కూడా వేయడం లేదు క్లాత్ తక్కువ ఉండడం వల్ల సపరేట్ చేసి కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేస్తున్నామండి లైనింగ్ పీస్ రైట్ సైడ్ పెట్టేసి ఒరిజినల్ పీస్ రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేశాను ఫస్ట్ వచ్చేసి ముందుగా మనము నెక్ స్టిచ్ చేసుకోవాలి నెక్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి కట్స్ ఇస్తే మనకు రౌండ్ నెక్ కదా బాగా తిరుగుతుందని కట్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు తిప్పుకోవాలి రైట్ సైడ్కు తిప్పేసి ఒక స్టిచ్ వేసేస్తే నెక్ చుట్టూ స్టిచ్ వేసి తర్వాత సంకలు బాడీ పార్ట్ అంతా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి
ఇంకా నెక్స్ట్ పీస్ కూడా అలాగే మనము బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ ఇది ఇప్పుడు బాటమ్ పీస్ బాటమ్ జాయిన్ చేస్తాను. బాటమ్ ఒరిజినల్ పీస్కి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ జాయింట్ అయిపోతే స్టిచ్ వన్ స్టిచ్ చేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. మన మనకే కాబట్టి మన వాళ్ళకే కాబట్టి ఎవరికైనా సరే బాగుంటుంది. డబల్ స్టిచ్ చేసుకుంటే వీడియో తీసే వాళ్ళు నా దగ్గర ట్రైపాడ్స్ లేవండి, వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక ఇప్పుడు నేను లాస్ట్ ఫ్రాక్ లైనింగ్ జాయింట్ చేయడం మాత్రమే నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి ఫుల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అంతా చూపిస్తానండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తానండి. కటింగ్ వీడియో అయితే బాగానే వచ్చింటుంది అనుకుంటున్నాను. లైనింగ్ అంటే ఇది లైనింగ్ జాయింట్ చేసేస్తున్నాను. లైనింగ్ స్టిచ్ చేస్తున్నాను. జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ స్టిచ్ చేస్తున్నాను. మొత్తానికి ఫ్రాక్ స్టిచ్ చేసేసానండి. వీడియో చూపించలేకపోయినందుకు క్షమించండి. ఈసారి తప్పకుండా చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో అంతాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫుల్గా ఫ్రాక్ స్టిచ్చింగ్ మొత్తం వీడియో పెడతానండి. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.